వివరాల్లోకి వెళ్ళబోయే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. దయచేసి మీరు గనక నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నన్ను ప్రోత్సహించిన వారవుతారు. మరిన్ని మంచి వీడియోలు సమాజానికి ఇవ్వడానికి, నా వంతు కృషి చేయడానికి మీ వంతు ప్రోత్సాహం అందించిన వారవుతారు. ఈ ఫైనాన్షియర్స్కి చిట్ ఫండ్స్కి తేడా ఎవరికి తెలియదు. ఇది ఒక బ్రహ్మ పదార్థం. ఈ ఫైనాన్షియర్స్ అన్న ఆఫీస్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఎక్కడి నుంచి ఆయన కలెక్ట్ చేశాడు 2600 కోట్లు, ఎవరొచ్చి ఇచ్చారు, ఎక్కడికి వచ్చి ఇచ్చారు, ఎప్పుడు తీసుకున్నారు, డబ్బిచ్చారా చెక్ ఇచ్చారా, ఎవరికీ తెలియదు. 2600 కోట్లు కలెక్ట్ చేశాడన్న సంగతి ఎందుకు తెలిసిందంటే ఆయన ఇన్కమ్ ట్యాక్స్కి ఇచ్చిన లెక్కల్లో లాస్ చూపించడం మొదలుపెట్టాడు. కాబట్టి లాస్ చూపిస్తుంటేనే అనుమానం వస్తుంది, ఏంటి నష్టాలు చూపిస్తున్నాడు, ఈయన ఏమైనా ఎత్తేసి బోర్డు తిప్పేద్దామని చూస్తున్నాడా ఏంటని అనుమానం వస్తుంది. నాకు కూడా అందుకే వచ్చింది, ఎందుకు ఈయన లాస్, ఎందుకంటే అందరికీ తెలుసు రామోజీరావు గారు అంటే ఓహో బ్రహ్మాండమైన వ్యాపారం అండి, ఆయనకి ఏంటంటే నెంబర్ వన్ అని. కానీ అకౌంట్లో చూస్తే లాసులు, ఏంటి లాసులు అన్న అనుమానం వచ్చింది. ఈవేళ జరగబోయేది ఏంటంటే చిట్ ఫండ్ కంపెనీ మీద. చిట్ ఫండ్ కంపెనీ అంటే ఆయన ప్రధాన వ్యాపారం. ఇందాక ఇక్కడికి వస్తూ వస్తూ ఏబీకే ప్రసాద్ గారు మీకు అందరికీ తెలుసుగా, ఏబీకే ప్రసాద్ గారు అంటే ఈనాడికి మొట్టమొదటి ఎడిటర్ అయిన ఆయనే తీసుకొచ్చి ఈ వైజాగ్ నుంచి ప్రారంభించినప్పుడు ఆయనే ఎడిటర్. ఏమంటే అప్పటివరకు కరెక్ట్నే ఆయనకి ఫోన్ చేశాను, ఊరికే సార్ ఎలా ఉన్నారు ఏంటని, ఏంటి గొడవ అది ఇది అంటే చెప్పాను. ఆయన కొంచెం పెద్దవాడు అయిపోయాడు, ఎక్కువ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటే నాకు చాలా గౌరవం ఆయన అంటే, ఏబీకే ప్రసాద్ అంటే చాలా గౌరవం. ఎందుకంటే ఓ మాట దీంతో సంబంధం లేకపోయినా చెప్తాను, ఆయన భార్య చనిపోతే ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాడు, పిల్లలందరూ వెల్ సెటిల్డ్, హైదరాబాద్లోనే ఉంటారు అందరూ, ఈయన ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాడు. జనరల్గా మనకు ఏంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాడంటే పిల్లలు గెంటేశారని కాదు, ఈయన కావాలని చెప్పి కమ్యూనిస్టులు అందరూ కలిసి మాజీ కమ్యూనిస్టులు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టుకున్నారు. అక్కడికి వెళ్ళేటప్పుడు వీళ్ళు సాయంకాలం చిన్నపిల్లలు అయిపోతారు అందరూ, అందరూ మాజీ కమ్యూనిస్టులు కూర్చుని వియత్నాం వారు, అమెరికా, రష్యా అన్నీ డిస్కస్ చేస్తారు. నేను అడిగితే ఆయన చెప్పాడు, ఏముందా వీకెండ్ కావాల్సి ఒక్కొక్క మా పిల్లల దగ్గరికి వెళ్తాం, సాయంత్రం శని ఆదివారాలు అక్కడ ఉంటాం, మళ్ళీ వచ్చేస్తాం, ఇక్కడ కాలక్షేపం ఉంటుంది కానీ అక్కడ మాకు ఏం కాలక్షేపం ఉంటుంది. అక్కడి నుంచి ఆయన ఆఫీస్కి వెళ్ళేవాడు, ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి ఆఫీస్కి, అప్పటికి ఇంకా పనిచేస్తున్నాడు. దానికన్నా పెద్ద ఆయన కమ్యూనిస్ట్ భావం నాకు ఎక్కడ బయటపడిందంటే ఆయన భార్య చనిపోయినప్పుడు నేను పరామర్శకు వెళ్ళాను, 2 రోజు 3 రోజు వెళ్తే ఆయన ఆవేళ సాయంత్రం విశాఖపట్నం వస్తున్నట్టు చెప్పాడు ఆయన. అదేంటంటే ఆయనకి ఇక్కడ సన్మానం, 2 రోజులు అయింది సన్మానంకి వెళ్తున్నాడు చెప్పాడు నాకు. ఏంటంటే వాళ్ళు నెలాళ్ళ క్రితం అనుకుని అన్ని ఏర్పాట్లు చేసుకుని ఇంకా నేను బయలుదేరతాను వచ్చేస్తున్నాను అనుకున్న టైంలో పెద్దవిడ భార్య పోయింది, నిజమే బాధ ఉంటుంది, వాళ్ళందరినీ బాధ పెట్టాలా నేను, అందుకు నేను క్యాన్సిల్ చేయొద్దని చెప్పాను వెళ్తున్నాను. వెళ్ళొస్తాం ఏముంది నేను కొన్నాళ్ళు లేక నేను పోతాను, అందరం పోయేవాళ్ళం కదా, పెద్దవిడ పోయింది దీనికోసం 10 రోజులు ఆగాలి ఇవి నేను అప్పుడు అనుకున్నాను. ఆ కమ్యూనిజం అనేది ఈయనకి ఎక్కింది కరెక్ట్గా. ఎస్, వాళ్ళందరినీ ఎందుకు బాధ పెట్టాలి, ఇంతే పెద్ద కమ్యూనిస్ట్ థీరీ పెద్ద ఏముండదండి, ఒకటి సంతోషం కోసం 10 మందిని ఎందుకు బాధ పెట్టాలండి, ఇదే కమ్యూనిజం, ఇంతకన్నా పెద్ద ఏముండదు. సోషలిజం, కమ్యూనిజం ఇవన్నీ ఏంటంటే ఒక్కడి కోసం 10 మందిని ఎందుకు, కలిసి అందరూ కలిసి బాగుండేలా చూద్దాం. ఆ ప్రసాద్ గారు ఇందాక ఏం చెప్పాడంటే ఒక విషయం నాకు అన్ని పర్టికులర్స్ కూడా ఇస్తానట. రామోజీరావు గారు ఆ బిట్స్లో పోలీస్ స్టేషన్లో 4 రోజులు ఉన్నట్ట, ఈ చిట్ ఫండ్ గొడవలోనే అప్పర్ వారికి తెలిసి ఉంటుంది, నాకు ఎప్పుడు చెప్పలే. ఎక్కడో అభిమానం ఉంటుందండి, లేకపోతే నాకు చెప్పాలి కదా. అప్పర్ వారికి నేను ఆల్మోస్ట్ శిష్యులు అంటే ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేస్తారు, ఏమైనా బాగున్నావాలని అడుగుతారు. నా వెల్విషర్ ఎవరంటే ఆయన నెంబర్ వన్, వీడు బాగుండాలి అని కోరుకుంటుంటారు. అటువంటిది నాకు ఎప్పుడు చెప్పలే. 4 రోజులు ఏ పర్మిషన్లు లేకుండా చిట్లు రన్ చేస్తున్నాడన్న ఆరోపణ మీద ఆ తర్వాత రిజిస్టర్ చేశారట, ఆ తర్వాత ఈనాడు పేపర్ పెట్టారు. ఎందుకు ఈయన అరెస్ట్ చేయవలసి వచ్చిందో లేకపోతే పోలీస్ స్టేషన్కి పిలవలసి వచ్చిందో తెలుసా, ఈ ఏబీకే ప్రసాద్ గారు అప్పుడు ఎక్కడా ఉద్యోగం లేక ఏవేవో మ్యాగజైన్స్కి చిన్న చిన్న ఎడిటోరియల్ చిన్న చిన్న ఇవి రాస్తూ వ్యాసాలు రాసి పంపిస్తూ ఉండేవట. ఒక వ్యాసం ఈ చిట్ ఫండ్ కంపెనీ మీద రాసేట, అది చూసి ఈయన్ని తీసుకెళ్ళి ఇంటరాగేట్ చేశారో ఇన్వెస్టిగేట్ చేశారో ఏదో చేశారు. ఇప్పుడు వస్తుంటే చెప్పాడు ఆయన, చెప్పి నీకు ఆ డేట్స్ అవి కూడా చెప్తాను, రేపు హైదరాబాద్ వచ్చినప్పుడు రా ఒకసారి కలుద్దామని. ఇలాంటి కథలన్నీ కూడా ఇప్పుడు ఈ రేపు వారం రోజుల తర్వాత వచ్చే ఆదివారం నాడు ఉండబోయేదానికి తెగ పంపించేస్తున్నారు. వాట్సాప్లు, మెయిల్స్ తెగ వచ్చేస్తున్నాయి, ఎవరెవరో ఎక్కడో దేవుడి సొమ్ము తినేశాడని, ఎక్కడో ఏదో చేశాడని ఓ వచ్చేస్తున్నాయి. ఇంకా అవన్నీ చెప్తే చిట్ ఫండ్ గొడవలు ఇవన్నీ పక్కపోతాయి, అన్ని పంపించేస్తున్నారు. ఈ 17 ఏళ్లలో జరిగింది ఏంటంటే నేను మొట్టమొదట రామోజీరావు గారి మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాకు బెదిరింపులు, మా ఇంట్లో వాళ్ళకి బెదిరింపులు,
నాకు ఎవడైనా సరే మొత్తం అప్పటికి ఇంకా వాట్సాప్ లేవు మెయిల్స్ లో కొన్ని బ్లాగులు ఏర్పాటు చేసి అందులో బూతులు తిట్టి నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళు ఎవరో నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉండుంటారు ఈ వేళ ఈ 17 ఏళ్ల తర్వాత వచ్చిన చైతన్యం ఏంటంటే ఆల్మోస్ట్ రామోజీ రావు గారిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళదే అపోజ్ చేస్తున్న వాళ్ళదే ఇలా ఇలా ఉంది ఈక్వల్ గాను ఇది ఇలాంటి మీటింగులు పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం వయా మీడియాగా ఉన్న వాళ్ళు తెలుసుకుని ఇది గానికి ఇలా పెరిగింది అనుకోండి అప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చినట్టన్నమాట చైతన్యం అంటే రోడ్ మీకు వచ్చి కార్ లాపేసి బద్దలు బద్దలు కొట్టి గొడవ చేయకల ప్రజల్లో చైతన్యం వచ్చింది అన్నది ఇప్పుడు ఈ వాట్సాప్ లో తెలిసిపోతుంది సోషల్ మీడియాలో తెలిసిపోతుంది ఖచ్చితంగా చైతన్యం వచ్చిన రోజున పాలకులు భయపడతారు ఏ పార్టీ పాలకులైనా సరే ప్రజల్లో వస్తుందిరా మూమెంట్ అనేటప్పటికి ఒళ్ళు దగ్గరెట్టుకుంటారు ఎందుకంటే ఏ పార్టీకైనా ఫస్ట్ గోల్ ఏంటి నెక్స్ట్ ఎలక్షన్ నెగ్గడం అదే ఫస్ట్ గోల్ మర్చిపోండి ఏవో ఉంటాయి అది ఉంటాయి ఇది ఉంటాయి అవన్నీ కూడా యాదృచ్ఛికంగా వస్తాయి ఎలక్షన్ గెలవడానికి పేద ప్రజలకు మంచి చేస్తేనే ఎలక్షన్ గెలుస్తామరా అనుకుంటే ఖచ్చితంగా మంచే చేస్తాడు ఎలక్షన్ గెలవడానికి ఓటుకి ఎంత డబ్బు ఇస్తేనే గెలుస్తావరా అంటే ఇప్పటి నుంచి సంపాదన మొదలెట్టి ఆ టైంకి ఓటుకి డబ్బులు ఇస్తాడు పొలిటీషియన్ అన్నవాడికి ఫస్ట్ కావాల్సింది అదే దానికి ఈవేళ ఒక రకంగా ఈ చైతన్యం అనేది వచ్చి ఎస్ రూల్ అందరికీ ఒకలాగే ఉండాలండి ఆదిరెడ్డి అప్పారావు తీసుకెళ్లి జైల్లో పెట్టి రామోజీరావు గారిని ఇంటికి వెళ్ళి ఇంట్రాగేట్ చేస్తుంటే ఇతను కూడా బయటికి మేము రామోజీరావు గారిని లోపలే అన్నాం ఇతనికి కూడా వెంటనే బెయిల్ ఇచ్చేయాలి కదా బెయిల్ ఇచ్చేదాన్ని అతను కూడా ఊర్లో పలుకుబడి ఉన్నవాడు చాలా కాలం నుంచి వ్యాపారం చేస్తున్నాడు ఆయన భార్య చైర్మన్ చేసింది చైర్పర్సన్ చేసింది కూతురు కోడలు ఇప్పుడేమో ఎమ్మెల్యే చేస్తుంది ఈయనేమో వైఎస్ఆర్ సిపిలోనే ఎమ్మెల్సీ చేశాడు వీళ్ళందరూ పదవులు చేసిన వాళ్ళు ఏమి వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం అభ్యంతరం ఉండకూడదు గవర్నమెంట్ అపోజ్ చేయకుండా ఉండాల్సింది ఇక ముందు అరెస్ట్ చేయబోయేది కూడా నేను ప్రభుత్వానికి ఏం కోరుతానంటే సేమ్ నేరం అయితే అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ ఇవ్వండి బెయిల్ అపోజ్ చేయకండి ఏం తప్పు లేదు ఎందుకంటే కేసు తేలవలసింది ఇలాంటి అఫెన్సులు తేలవలసింది తప్పిక జరగకుండా ఉండే పద్ధతిలో నడవాలి అంతే తప్ప ఈ వీడు ఏదో తప్పు చేశాడు వీడి మీద ప్రతీకారం తీసుకుంటున్నారా అన్న ఆలోచన కానీ ప్రజల్లోకి వచ్చిందా మర్చిపోకండి ఎవరిదో లైఫ్ కాదు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి లైఫే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడం అనేది ప్రజలు అంగీకరించలేదు సింపుల్ పాయింట్ జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో పెట్టారా మారిపోయింది సీన్ అంతాను జైల్లో పెట్టకుండా కనుక జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని రకాల యాక్షన్లు తీసుకున్నా ప్రజలు పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడం పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉండి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాజశేఖర రెడ్డికి అంత సన్నిహితంగా ఉందో ఏ కాంగ్రెస్ అయితే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ సీఎంగా ఉన్నాడో అటువంటి రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన సంవత్సరం తిరగకుండా కొడుకుని తీసుకెళ్లి జైల్లో పెట్టారట్రా ఏ కేసు అవని చచ్చ ఇది మేము ఒప్పుకోమన్నారు జనం అంతే అందుకే ఆ రోజున అతను జైల్లో పెట్టకపోతే పరిస్థితి ఇంకోలా ఉండను అది అది మర్చిపోకూడదు ఈవేళ ప్రభుత్వం కూడా ఎవరిని కూడా అనవసరంగా జైల్లో పెట్టకండి జైల్లో పెట్టడం ప్రతీకారం అని అనుకోకండి ప్రతీకారం కాదు అది పొలిటీషియన్ అసలు జైలుకు పంపకండి అతను అతను చేస్తున్నటువంటి వాడిని అన్నింటినీ కూడా పట్టడే మీ చేతిలో పవర్ ఉంది ఇక చేయకుండా ఏం చేయాలి అన్నది చేయండి కేసు తేలిన తర్వాత జైలుకి వెళ్తాడా శిక్ష పడి జైలుకి వెళ్తాడా అది వేరే విషయం రిమాండ్లో ఉంచడం అన్నది మీ చేతిలో ఉంది మీరు బెయిల్ అపోజ్ అయిపోతే బెయిల్ వచ్చేస్తుంది నా ఉద్దేశంలో అయితే ఆదిరెడ్డి అప్పారావు గారికి బెయిల్ వచ్చి తీరాలి రామోజీరావు గారి వల్ల అంతకన్నా పెద్ద విశేషమేం కాదు రామోజీరావు గారికి ఏదైతే అప్లై అయిందో ఈయనకి కూడా అదే అప్లై అవ్వాలి నా ఉద్దేశం రేపు ఎప్పుడు ఎలాగా వచ్చేస్తుంది ఇక ముందు చేయబోయేది కూడా అదే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ మీరు కనుక మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించినట్లయితే కనుక నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను నేను ఎప్పటికీ మీ ప్రేమాభిమానాలు కోరుకునే మీ నాగేష్ గంగులాని థ్యాంక్ యూ